వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు టైం 6:30 అవుతుంది. ఇప్పటి నుంచి చిన్న వ్లాగ్లా చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఇందాక నేను మధ్యాహ్నం లైవ్కి వచ్చాను కదా, అప్పుడు మీ అందరితో మాట్లాడాను. చాలా హ్యాపీ అనిపించింది. ఎన్ని రోజులు అయింది నేను లైవ్కి వచ్చి, చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఒక 3-4 డేస్ నుంచి ఎక్కువగా అనిపిస్తుంది లైవ్కి రావాలి, మీతో మాట్లాడాలని. సో ఫైనల్గా హ్యాపీ. లైవ్కి వచ్చిన తర్వాత లైవ్లో చెప్పాను ఆల్రెడీ, చికెన్ మంచూరియా చేస్తాను అని చెప్పి. అది చేసేసాను ఆల్రెడీ, మధ్యాహ్నమే మ్యారినేట్ చేసి పెట్టాను. లైవ్ అయిపోగానే తీసి ఫ్రై చేసి కంప్లీట్ చేస్తాను కర్రీని, సారీ మంచూరియాని. అది ఇప్పుడు స్టార్టర్గా ఈవినింగ్ తిందాం అని చెప్పి చేశాను అన్నమాట. అది వీడియో తర్వాతే, ఐ మీన్ ఇప్పుడు తర్వాత అది వస్తుంది. సో ఇప్పుడు బయటకు వెళ్దామని చెప్పి రెడీ అయ్యాను. బయటకంటే ఎక్కడికి కాదు, మా కో సిస్టర్ అంటే మా తోటికోడలు వాళ్ళు వస్తున్నారు, వాళ్ళని కలడానికి వెళ్తున్నాం. అందరం మీట్ అవుతున్నాం అనమాట, మా వదిన వాళ్ళు, మా తోటికోడలు వాళ్ళు, మా అత్తయ్య, మేము అందరం మీట్ అవుతున్నాం. సో అందుకని కొంచెం రెడీ అయ్యాను. ఈ టాప్ ఆల్రెడీ స్టిచ్చింగ్ ఆల్ట్రిషన్కి వీటికి ఇచ్చాను, ఇది వేసుకోవాలనిపించింది వేసుకున్నాను. దీని కింద ఒక పెలాజో వేశాను, మీకు చూపిస్తాను, ఇక్కడ కనిపించదు, చూపిస్తాను. ఆల్రెడీ నా ఎగ్జిబిషన్ వీడియో చూసిన వాళ్ళకి తెలిసే ఉంటుంది, అందులో తీసుకున్నాను కదా. ఇది కోల్డ్ షోల్డర్ టాప్, దీనికి నార్మల్గా ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను అంతే. సో ఇప్పటి నుంచి వ్లాగ్ ఉంటుంది, ఏం చేస్తానో తెలీదు, చూస్తూ ఉండండి. ఈ టాప్ ఎలా ఉంది అన్నది చెప్పండి, నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇదే టాప్, మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. దీన్ని పేర్ వచ్చేసాను పలాజోతో. అయ్యో కనిపించట్లేదు. దీన్ని పేరప్ చేశాను పెలాసర్తో, పింక్ కలర్. సో బాగా మ్యాచ్ అయిపోయింది, నా దగ్గర ఆల్రెడీ ఉంది. సో దాంతో పేర్ చేశాను. ఆరుష్ వాళ్ళ డాడీ బయటకు వెళ్ళారు, ఎక్కడికి కాదు షాప్ దగ్గరికి వెళ్ళారు. ఈ లోపు నాకు టైం ఉంది కాబట్టి ఒక చిన్న వీడియో చేద్దాం అనుకుంటున్నా. ఏంటి అంటే, మీ అందరికీ తెలుసు కదా నా బర్త్డే వస్తుందని. సో నా దగ్గర లిప్స్టిక్స్ ఎక్కువగా ఇంతకు ముందు కొన్నవే ఉన్నాయి, ఈ మధ్య నేను ఎక్కువ తీసుకోలేదు. ఈ మధ్య నేను తీసుకున్నవి ఏంటి అంటే LA 18, ఇంకా లాక్మీ లిప్ క్రేయాన్స్ ఉన్నాయి కదా, అవి తీసుకున్నాను. ఆ ముందు ఏం వాడేదానంటే లాక్మీ వాడాను, మేబ్లైన్ వాడాను, రెవ్లాన్ వాడాను, ఇవన్నీ బాగుండేవి. ఆ తర్వాత ఈ LA 100 రూపీస్ కదా, LA 18, అవి వాడాను. సో అలా బడ్జెట్ ఫ్రెండ్లీ లిప్స్టిక్స్ వాడాను. ఇప్పుడు అనిపించింది అన్నీ అయిపోతున్నాయి, రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాను కదా. సో కొన్ని తెప్పిద్దామని చెప్పి పర్పుల్ నుంచి కొన్ని ఆర్డర్ చేశాను. NY Bay, మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, బాగా ట్రెండింగ్లో ఉన్నాయి ఇప్పుడు ఈ లిప్స్టిక్ అనేవి. చాలా అఫోర్డబుల్ కాస్ట్ ఉన్నాయి లిప్ క్రేయాన్స్. ఇవి ఒక ట్రై చేద్దామని, తక్కువ కాస్ట్ ఉన్నాయి కదా అని ఒక 6 తెప్పించాను. చాలా మంచి కలర్స్ ఉన్నాయి, అసలు ఏ కలర్ సెలెక్ట్ చేసుకోవాలో కూడా నాకు అర్థం కాలేదు, అంత మంచి కలర్స్ ఉన్నాయి. ఇంకా ఇవి కాస్ట్ అనేది కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రెజెంట్ అయితే 112 అంటే 112 రూపీస్ ఉంది, కానీ మనం అబోవ్ 600 కొంటే సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంటుంది, ఇంకా డిస్కౌంట్స్ ఉన్నాయి, ఇంకా కూపన్ కోడ్స్ యూజ్ చేస్తే చాలా వరకు తగ్గుతాయి. సో అలా అన్నీ యూజ్ చేసి నేను ఆర్డర్ చేశాను. ఇప్పుడు ఇవి మీతో షేర్ చేస్తాను, వీటి రివ్యూ చేస్తాను. ఎందుకంటే మొన్న 2-3 టైమ్స్ నాకు అడిగారు ఎలాంటి లిప్స్టిక్స్ బాగుంటాయి, ఎలాంటి లిప్స్టిక్ సెలెక్ట్ చేసుకోవాలి, ఈ స్కిన్ మా స్కిన్ టోన్ మీడియము, మాకు ఎలాంటి లిప్స్టిక్స్ బాగుంటాయి అని చెప్పి అడిగారు. మీడియం స్కిన్ అంటే ఇంచుమించు నా స్కిన్ అనమాట. సో నాకు సెట్ అయిన లిప్స్టిక్స్ మీకు కూడా సెట్ అవ్వచ్చు మ్యాక్సిమమ్. సో నేను ఇవి స్వాచెస్ ఇంకా నా లిప్స్ పైన అప్లై చేసుకొని రివ్యూ చూపిస్తాను. మీకు నచ్చితే లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, కమెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, నచ్చితే ఆర్డర్ చేసుకోండి. 112 రూపీస్, చాలా బాగున్నాయి. మీకు షేర్ చేసే ముందు నేను ఆల్రెడీ ఇవి తెప్పించి ఒక 4-5 డేస్ అవుతుంది. నేను ఆల్రెడీ అన్ని లిప్స్టిక్స్ యూజ్ చేయలేదు, కానీ ఒక 2 యూజ్ చేశాను, చాలా బాగా అనిపించింది. ఇవి క్రీమీ టెక్స్చర్లో ఉంటాయి, సో ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ నా లిప్స్ పైన ఒక లిప్ కలర్ ఉంది, అది ఇదే నాకు మ్యాచ్ అవుతుందని చెప్పి వేసుకున్నాను. దీంట్లో ఉన్న ఫెసిలిటీస్ ఏంటి అంటే, దీంట్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి అంటే,
ఇది పిగ్మెంటెడ్, బాగా పిగ్మెంటెడ్, హైలీ పిగ్మెంటెడ్ అని చెప్పొచ్చు. ఎందుకు అంటే కలర్ నేను ఒక్క స్వైప్తో వేశాను, 10 సార్లు ఏం రుద్దలేదు, ఒక్క స్వైప్తో వేశాను, చాలా మంచి కలర్ వచ్చింది. అలానే హైలీ పిగ్మెంటెడ్, దానివల్ల ఎక్కువ పిగ్మెంటెడ్ కాబట్టి ఇది ఎక్కువసేపు వరకు లాంగ్ లాస్టిక్గా ఉంటుంది. మనం 10 సార్లు అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఇది ట్రాన్స్ఫర్ అవుతుందా అంటే కొంచెమే ట్రాన్స్ఫర్ అవుతుంది, అంటే కొంచెం అంటుకుంటుంది, కానీ ఆ కలర్ అనేది మీకు ఉండిపోతుంది, ప్రాబ్లం లేదు. మ్యాటీ ఫినిష్, ఫుల్లీ మ్యాట్ కాదు, సిల్కీ మ్యాట్ ఫినిష్ అంటాం కదా, కొంచెం క్రీమీ స్టైల్లో ఉంటుంది, అలా ఉంటుంది. చాలా కలర్స్ ఉన్నాయి మనకి అవైలబుల్లో, మీరు కావాలనుకుంటే సెలెక్ట్ చేసుకోవచ్చు ఎన్నైనా. ఇంకా ఇవి లిప్ క్రేయాన్స్ కాబట్టి సో ఈజీగా అప్లై చేసుకోవచ్చు ఎవరైనా. కొంతమంది లిక్విడ్ లిప్స్టిక్స్ వీటిని అప్లై చేయడానికి కొంచెం కష్టమవుతుంది, అలాంటి వాళ్ళు ఇలాంటి లిప్ క్రేయాన్స్ అయితే మీకు ఈజీగా అప్లై చేసుకోవడానికి ఉంటుంది. ఇందులో విటమిన్ ఈ ఉంది, దానివల్ల మన లిప్స్ని కలర్ మంచి కలర్ ఇవ్వడమే కాకుండా బాగా మాయిశ్చరైజ్ చేస్తుంది. సో ఒక్కొక్కటిగా చూపిస్తాను, నేను నా హ్యాండ్ పైన స్వాచెస్ వేసి చూపిస్తాను. సో ఇది బాగుందా, ఇది కూడా నేను గ్రాబాక్స్లోనే తీసుకున్నాను, ఐ మీన్ గ్రాబాక్స్లో వచ్చింది నాకు ఇది. సో ఒక్కొక్కటిగా చూపిస్తాను, అన్ని షేడ్స్ ఉన్నాయి ఇందులో, న్యూడ్ షేడ్స్ ఉన్నాయి, ఆరెంజ్ షేడ్ ఉంది, రెడ్ షేడ్ ఉంది, మంచి మంచి షేడ్స్ ఉన్నాయి. ఫస్ట్ అయితే ఇది కొంచెం, దీని పేరేమో బ్యాడ్ గాయస్ చాయిస్ అంటే, ఇక్కడ నేను పేరు పెడతాను బ్యాడ్ గాయస్ చాయిస్, దీని షేడ్ నెంబర్ 4. సో ఇది ఇలా ఉంది, కొంచెం న్యూడ్ షేడ్ లాగా, ఇది కొంచెం న్యూడ్ కలర్ కాబట్టి ఒక 2-3 స్వైప్స్ వేస్తే మంచి కలర్ వస్తుంది. సో ఇది బ్యాడ్ గాయస్ చాయిస్. దీని మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఏమో అంటే 3 ఇయర్స్, బెస్ట్ బిఫోర్ 3 ఇయర్స్ అన్నమాట. సో ఇది దీనిపైన పోయింది చెప్తాను, 2018లో మ్యానుఫ్యాక్చర్డ్, యూ క్యాన్ యూజ్ బిఫోర్ 2021 అంటే 1923 ఇయర్స్ వరకు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంది. సో ఓకే, ఫస్ట్ది బ్యాడ్ గ్యాస్ చాయిస్ ఇలా ఉంది. నెక్స్ట్ వచ్చి పేర్లు అన్నీ చాలా వెరైటీగా ఉంటాయి, పార్టీయింగ్ విత్ మాస్కోట్ ఇది షేడ్ నెంబర్ 5. ఇది కూడా ఇంచుమించు దీనికి దగ్గర కలరే, అందుకే షేడ్ ఇది 4 ఉంది, ఇది 5 ఉంది, కాకపోతే దీనికన్నా కొంచెం మంచి కలర్ పే ఆఫ్ అనేది ఉంటుంది. ఇలాంటి కలర్స్ నిజంగా ఎలాంటి స్కిన్ వాళ్ళకైనా, ఈ 2 కలర్స్ ఎలాంటి మీది ఏ స్కిన్ అయినా ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది, ఏ డౌట్ లేకుండా ఆర్డర్ చేసుకోవచ్చు. ఎందుకంటే నేను ఇంతకుముందు వేరే బ్రాండ్స్లోని ఇలాంటి కలర్స్ యూజ్ చేశాను, చాలా బాగుంటాయి, న్యాచురల్ ఫినిష్ వస్తుంది అన్నమాట, మీకు పెద్దగా లిప్స్టిక్ వేసుకున్నాను అన్న ఫీలింగ్ రాదు, అలాంటి వాళ్ళకి ఇది బాగుంటుంది. నెక్స్ట్ వచ్చి షేడ్ నెంబర్ 8, స్వింగ్ లైక్ మీ, ఇదే పెట్టుకున్నాను నేను, పింక్ కలర్ స్వింగ్ లైక్ మీ. ఓకే, మీకు ఇక్కడ తెలియట్లేదేమో క్లియర్గా, నేను నా లిప్స్ పెయిన్ పెట్టుకొని చూపిస్తాను. ఫస్ట్ అయితే స్వాచెస్ చూపిస్తున్నాను, ఇది షేడ్ నెంబర్ 6, ప్లే ఆఫ్ ఛాంపియన్, ఇక్కడే రాస్తాను నేను అన్నీ, ప్లే ఆఫ్ ఛాంపియన్. ఇది ఇంచుమించు మనకి రెడ్ కలర్ లాగా వస్తుంది, మనకి రెడ్ ఫినిష్ కలర్ వస్తుంది అన్నమాట, చూసారా, బా సూపర్ కలర్ ఇది, ఇది పర్ఫెక్ట్ పార్టీస్కి, వెడ్డింగ్ ఫంక్షన్స్కి పర్ఫెక్ట్ కలర్ నిజంగా. రెడ్ కూడా కాదనుకుంటా, రెడ్డిష్ పింక్ టైప్ కలర్ ఇది, చాలా బాగుంది. నేను ఎక్కువగా మీరు పార్టీస్కి వెళ్ళినప్పుడు ఎలా రెడీ అవుతుంటారు అని అడిగారు, ఆ వీడియో నేను చేస్తాను కంపల్సరీగా. ఒక టిప్ ఏంటంటే, మనం ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మన ఫేస్ కొంచెం బ్రైట్గా కనిపించాలి, కొంచెం ఎలిగెంట్గా కనిపించాలి అనుకుంటే ఒక మంచి లిప్ కలర్, డార్క్ కలర్ లైక్ పింక్ కానీ రెడ్ కానీ, నేను ఎక్కువగా రెడ్డిష్ రెడ్ కలర్ వేస్తూ ఉంటాను బయట ఫంక్షన్స్కి.
కొంచెం క్యారీ చేయగలగాలి. కొంతమంది రెడ్ వేయడానికి మోర్ రెడ్ అనుకుంటారు, ప్రాబ్లం ఏం లేదు. కొంచెం ఫస్ట్ అయితే లైట్గా వేయండి, ఆ తర్వాత దాన్ని డార్క్నెస్ పెంచుకోవాలనుకుంటే పెంచుకోవచ్చు. చాలా బాగుంటుంది ఫంక్షన్స్కి, ట్రై చేసి చూడండి, చాలా బాగా డిఫరెన్స్ తెలుస్తుంది మీకే. నెక్స్ట్ వచ్చి షేడ్ నెంబర్ 2, మేజర్ లీగ్ అట్రాక్షన్. ఇది కొంచెం డిఫరెంట్ కలర్, నేను ఇప్పటివరకు ట్రై చేయలేదు, ఫస్ట్ టైం ట్రై చేద్దాం అని చెప్పి తీసుకున్నాను. చూడాలి నా లిప్స్ పెయిన్ ఎలా ఉంటుందో, ఇంకా నేను కూడా టెస్ట్ చేయలేదు. ఇది డేట్ పార్టీస్కి, హస్బెండ్తో కానీ బాయ్ ఫ్రెండ్తో కానీ డేట్ పార్టీస్కి వెళ్ళినప్పుడు బాగుంటుంది. మంచి బ్లాక్ కలర్ వేసుకొని ఇలాంటి లిప్ షేడ్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఆరెంజ్ షేడ్ అన్నమాట, రెడీ ఫర్ సబ్వే సిరీస్. సో ఇది అంత బాగుంటుంది అనుకోవట్లేదు నా లిప్స్ పైన, చూద్దాం ఎలా ఉంటుందో. ఎందుకంటే ఇలాంటి షేడ్ నా దగ్గర ఉంది, నేను ఇలా వస్తుంది అనుకోలేదు, ఇంకొంచెం డార్క్గా వస్తుంది అనుకున్నాను. సో ఇది వచ్చింది, ఇది కొంచెం మనకి సాఫ్రాన్ ఆరెంజ్ అలాంటి షేడ్ అన్నమాట. సో ఇవి షేడ్స్ అన్నమాట, ఇంచుమించు 6 షేడ్స్ తీసుకున్నాను. ఇవి ఎందుకు రిపీట్గా సేమ్ తీసుకున్నా అంటే ఇవి బాగుంటాయి మనకి రెగ్యులర్గా యూజ్ చేయడానికి, ఈ రెండు చాలా బాగుంటాయి. అందుకని దగ్గర దగ్గర షేడ్స్ అయినా కూడా 2 సెలెక్ట్ చేసుకున్నాను. ఇవన్నీ పార్టీస్కి బాగుంటాయి, ఇప్పుడు నేను వేసుకున్నది కూడా పార్టీస్కి బాగుంటాయి. సో ఇప్పుడు ఒక్కొక్కటిగా నా లిప్స్ పైన అప్లై చేసుకుంటాను. ఆల్రెడీ నా లిప్ పైన అప్లై చేసుకొని ఉన్నాను స్క్వింగ్ లైక్ మీ. సో ఇది ఇలా ఉంది, జస్ట్ వన్ స్వైప్, చక్కగా ఇలా అప్లై చేసుకోండి. మనకి లిప్ కార్నర్స్ని కూడా ఇది బాగా హైలైట్ చేస్తుంది, ఎందుకంటే క్రేయాన్ కదా, ఈజీగా అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఈ షేడ్ బాగుంది, నాకు ఈ డ్రెస్ పైన బాగా మ్యాచ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకో షేడ్ చూపిస్తాను. ఇది చెప్పానుగా ఒక న్యూడ్ షేడ్, దీని నెంబర్ వచ్చి 4, బ్యాడ్ గైస్ చాయిస్. సో ఇది లిప్స్టిక్, న్యూడ్ షేడ్స్ ఇష్టపడిన వాళ్ళకి, ఎక్కువగా లిప్ కలర్స్ ఉండకూడదు అంటే లైట్ కూల్ కలర్స్ ఉండాలి అన్న వాళ్ళకి ఇది బాగా సెట్ అవుతుంది. సో ఇవి నేను ఎందుకు ఆర్డర్ చేశాను అంటే అఫోర్డబుల్ కదా, ఇంకా నా దగ్గర లిప్స్టిక్స్ అన్నీ పాత కలెక్షనే ఉన్నాయి, కొత్తవి ఇప్పుడు ట్రెండింగ్లో ఈ ఎన్వైవే ఎస్క్యూ స్టేక్ వికీ లిప్స్టిక్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇవి కూడా ట్రై చేయాలి, మీతో ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి అని చెప్పి నేను ఆర్డర్ చేసుకున్నాను. మీకు కనుక నచ్చితే ఫస్ట్ ఒక 2-3 ఆర్డర్ చేసుకొని ట్రై చేయండి, మళ్ళీ నచ్చితే మళ్ళీ ఆర్డర్ చేసుకోండి. లింక్స్ కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అనేవి పెడతాను, ఇంకా కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, కావాలంటే చెక్ చేయండి. ఇప్పుడు నేను మా హస్బెండ్ ఫోన్ చేస్తున్నారు, మీ ముందే ఫోన్ వచ్చింది కదా, ఇప్పుడు కిందకి వెళ్తున్నాను, నేను బయటకు వెళ్తాము, అక్కడికి వెళ్ళిన తర్వాత వీలుంటే వ్లాగ్ చేస్తాను, లేదా ఇంటికి వచ్చాక మళ్ళీ వ్లాగ్ చేస్తాను. దీని తర్వాత మీకు చికెన్ మంచూరియా ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి.
5 మినిట్స్ టైం ఉంది నాకు, మా హస్బెండ్ 5 మినిట్స్లో వస్తారంట. ఈలోపు చికెన్ మంచూరియా గురించి చెప్పలేదు కదా, ఇది నేను ఇంటర్ నుంచి చేస్తున్నాను, చాలా బాగుంది. మీరు ఎప్పుడు చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. పెద్ద లెంతీ ప్రాసెస్ ఏం కాదు, చాలా సింపుల్గా అయిపోతుంది. మనకి రెస్టారెంట్స్లో చేసుకున్నట్టు హ్యాపీగా ఇంట్లో చేసుకొని తినచ్చు. ఎవరైనా గెస్ట్స్ వచ్చినప్పుడు పెట్టచ్చు, మీ హస్బెండ్ బర్త్డేకి స్పెషల్గా చేయాలనుకుంటే చేయొచ్చు, బాగుంటుంది. నేను ఇంటర్లో మా ఫ్రెండ్స్కి బర్త్డే అప్పుడు, నా బర్త్డే అప్పుడు, అలా అకేషన్స్ ఉన్నప్పుడు చేసుకొని పట్టుకెళ్ళేదాన్ని. నాకు ఇష్టం బేసిక్గా మంచూరియా అంటే, చికెన్ ఐటమ్స్ ఏవైనా ఇష్టం, అందులో మంచూరియా అంటే చాలా ఇష్టం, అందుకని నేర్చుకున్నాను. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది డ్రెస్ చాలా సింపుల్ క్యాజువల్ వేర్ అన్నమాట. దీన్ని నార్మల్గా ఒక పెలాజో వేసుకున్నాను, కావాలనుకుంటే లెగ్గింగ్ వేసుకోవచ్చు. కొంచెం డిఫరెంట్గా ఉంటుందని ఇలా వేసుకున్నాను. కానీ నేను తీసుకున్న కాస్ట్కి చాలా బాగుంది. సో మేము వెళ్ళాం మాదనాళ్ళ ఇంటికి, అక్కడ పిల్లలందరూ ఇలా ఆడుకుంటున్నారు. సో చాలా రోజుల తర్వాత కలిశారు వీళ్ళందరూ. సో హ్యాపీగా డ్యాన్స్ వేసుకుంటూ అలా ఆడుకున్నారు. చాలా మంచి టైం స్పెండ్ చేశాను. మ్యాక్సిమం చాలాసేపటి వరకు అక్కడే ఉండిపోయాను, అందుకే దీని తర్వాత మీతో మాట్లాడడం కూడా నాకు అవ్వలేదు. నేను ఇంటికి వచ్చేటప్పటికి 9:30 అలా అయిపోయింది, 10 అయిపోయింది. ఆరుష్ డ్యాన్స్ వేస్తున్నాడు కొంచెం అలా అలా. ఆరుష్కి హెయిర్ కట్ చేయించాము, మీకు చూపించలేదు కదా, నేను నెక్స్ట్ వ్లాగ్లో తన్ని మాట్లాడించినప్పుడు చూపిస్తాను. మొన్న హెయిర్ తీయించిన తర్వాత ఫస్ట్ హెయిర్ కట్ అన్నమాట. సో చికెన్ మంచూరియా ప్రాసెస్ వచ్చి చికెన్ బోన్లెస్ తీసుకున్నాను. అది ఒక 250 గ్రామ్స్ కన్నా ఎక్కువే తీసుకున్నాను. దాంట్లో కొంచెం 1 స్పూన్ సోయా సాస్ ఇది, మీరు ఏ బ్రాండ్ అయినా యూజ్ చేయొచ్చు. నేను ఇది స్పెన్సర్స్ కంపెనీ అనుకుంటా. ఇంకా ఇందులో అలోవేరా పేస్ట్ యాడ్ చేస్తున్నాను, సారీ అలోవేరా కాదు, అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా కొంచెం యాడ్ చేశాను. ఇంకా కొంచెం సాల్ట్, ఇందులో పెప్పర్ పౌడర్ అంతే. ఇందులో ఇంకేమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఫైనల్గా మనం ఒక ఎగ్ని యాడ్ చేస్తున్నాము. మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీ చికెన్ తీసుకుంటే ఎగ్స్ అనేవి 2 వేసుకోండి, ఎగ్ కొంచెం బైండింగ్కి టేస్ట్కి అంతే. ఇప్పుడు ఇందులో ఫైనల్గా కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాము. కార్న్ఫ్లోర్ ఏంటంటే ఆ క్రిస్పీనెస్ చికెన్కి తీసుకొస్తుంది అన్నమాట. తెలిసే ఉంటుంది మీకు, బయట సూపర్ మార్కెట్స్లో మన కార్న్ఫ్లోర్ ఈజీగా అవైలబుల్లో ఉంటుంది. ఇది కొంచెం థిక్గా, మనకి చికెన్ అనేది థిక్గా అయ్యేంత వరకు చూసుకుంటూ కలుపుకోండి. నేను తీసుకున్న క్వాంటిటీకి 1 ఎగ్ ఎక్కువ అయిపోయింది, అందుకే నాకు కొంచెం ఎక్కువ పిండి పడింది. సో ఇలా మిక్స్ చేసుకొని మ్యారినేట్ చేసుకుంటే బాగుంటుంది. టైం లేకపోతే వెంటనే కూడా ఫ్రై చేసుకోవచ్చు. నేను ఇది మధ్యాహ్నం మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను, ఆ తర్వాత ఈవినింగ్ తీసి దాన్ని ఫ్రై చేశాను. ఇప్పుడు నేను ఫ్రై చేస్తున్నాను. ఆయిల్ ఆల్రెడీ స్టవ్ పైన పెట్టుకున్నాను, కొంచెం ఇది బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనం చికెన్ని ఆల్రెడీ ఏమీ బాయిల్ చేయలేదు కాబట్టి, ఇది రా చికెన్ కాబట్టి కొంచెం సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి. అప్పుడే చికెన్ అంతా లోపల బాగా కుక్ అయ్యి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా చిన్న చిన్న పీసెస్ అయితే మనకి తినడానికి బాగుంటాయి. సో చిన్న చిన్న పీసెస్గానే నేను కట్ చేసుకున్నాను. ఇలా సిమ్లో పెట్టుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నేను తీసుకున్న క్వాంటిటీ ఒక 4 మెంబర్స్కి, 3 to 4 మెంబర్స్కి చక్కగా సరిపోతుంది. మనం స్టార్టర్ లాగా లంచ్ చేసే ముందు కానీ, డిన్నర్ చేసే ముందు కానీ, ఈవినింగ్ అప్పుడు కానీ బాగుంటుంది కదా. సో అన్నీ ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇంకా నేను ఆల్రెడీ అల్లం, వెల్లుల్లి, ఆనియన్స్, ఇంకా క్యాప్సికమ్ షెల్ షెల్ షేప్ అంటారు కదా, అలా కట్ చేసుకున్నాను అన్నమాట.
ఫస్ట్ పచ్చిమిర్చి, ఆ తర్వాత అల్లం వెల్లుల్లి కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి అల్లం వెల్లుల్లి మంచి టేస్ట్ ఇస్తుంది. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఆనియన్స్, ఆ వెంటనే క్యాప్సికమ్స్ కూడా యాడ్ చేస్తున్నాను. క్యాప్సికమ్ అనేది ఏమీ మ్యాండేటరీ ఏం కాదు, ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. నా దగ్గర ఉంది కాబట్టి ఒక చిన్న సైజ్ క్యాప్సికమ్ వేసుకున్నాను. ఇప్పుడు అందులో కొంచెం సాల్ట్ వేసాను. మళ్ళీ కొంచెం ఎక్కువగా దీన్ని ఫ్రై చేసేయద్దు, ఎందుకంటే క్యాప్సికమ్ మనకి కొంచెం క్రంచీగా ఉంటేనే బాగుంటుంది. ఇంకా మనం ఇంకా ప్రాసెస్ ఉంది కాబట్టి ఈలోపు అది కుక్ అవుతుంది, సో ఎక్కువగా ఫ్రై చేయద్దు. ఇప్పుడు కార్న్ఫ్లోర్ ఒక 2 స్పూన్స్ తీసుకొని అందులో కొంచెం వాటర్ మిక్స్ చేసుకున్నాను, రెడీగా పెట్టుకున్నాను పక్కన. ఇప్పుడు సాస్ తయారు చేస్తున్నాం మనం. దానికోసం కొంచెం సోయా సాస్ వేసాను మళ్ళీ. ఇంకా ఇది రెడ్ చిల్లీ సాస్, ఇది వేసాను. ఇది టొమాటో సాస్ అన్నమాట, ఇది కూడా వేసాను. ఇవన్నీ బాగా మిక్స్ చేసి ఇప్పుడు ఇందులో మనం కొంచెం పెప్పర్, ఇక్కడ కారం కూడా వేసుకోండి, నేను మర్చిపోయాను, ఆ తర్వాత వేసాను. కొంచెం వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం కారం యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం టేస్ట్కి అన్నమాట, అంత ఎక్కువ వద్దనుకుంటే అక్కర్లేదు. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, అది ఇందులో వేసి బాగా ఈ సాస్లోని కుక్ చేయాలి. అంటే కొంచెం మనకి క్రిస్పీగా ఉన్న చికెన్ ఏమో సాఫ్ట్ అవుతుంది, అయ్యి ఈ ఫ్లేవర్ సాస్ ఫ్లేవర్ అంతా దీనికి రావాలన్నమాట. అలా సిమ్లో పెట్టుకొని కొంచెం సేపు కుక్ చేసుకోండి. ఈ మంచూరియాని డ్రైగా కావాలంటే చేసుకోవచ్చు, లేదా వెట్గా చేసుకోవచ్చు. నేను ఈరోజు డ్రై చూపిస్తున్నాను. సో ఇలా మొత్తం సాస్ అంతా ఆ చికెన్ పీసెస్కి పట్టింది. ఇప్పుడు ఫైనల్గా కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను. ఇది కూడా మ్యాండేటరీ ఏం కాదు, కొంచెం ఇంకా థిక్గా అవుతుంది పీస్ అనేది ఇది యాడ్ చేయడం వల్ల. కార్న్ఫ్లోర్ యాడ్ చేసి మళ్ళీ ఒక 3 మినిట్స్ అలా కుక్ చేసి ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేస్తే మనకి చికెన్ మంచూరియా రెడీ అయిపోయింది. చూసారా, పీస్కి మనకి కార్న్ఫ్లోర్ యాడ్ చేయడం వల్ల ఈ సాస్ అనేది పట్టినట్టు వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి నాకు కమెంట్ సెక్షన్లో. ఇది ఇవాళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను.